హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని వాసన లేకుండా అందరూ ఇష్టంగా తినేలా ప్రత్యేకమైన పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికైతే మసాలాను ప్రిపేర్ చేసుకుందాం అండి దీనికోసం అని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లరిన తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకోండి వీటితో పాటు కొన్ని వెల్లుల్లి రవ్వల్ని కూడా వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఈ మసాలాని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం అలాగే మనం తీసుకున్న చేప ముక్కల క్వాంటిటీని బట్టి చింతపండు అనేది తీసుకోవాలండి ఇక్కడ నేను కొద్దిగానే తీసుకున్నాను చింతపండుని దీంట్లో వాటర్ పోసుకుని నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇందులో నేను మామిడికే వేస్తాను కాబట్టి చింతపండు అనేది కొంచెం తక్కువ తీసుకున్నాను అలాగే చేపని బయటే మొత్తం క్లీన్ చేయించి తీసుకొచ్చారండి ఇలా వాళ్ళే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు కాకపోతే నీటి వాసన రాకుండా ఉండాలంటే ఈ చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కలు మంచి రుచిగా రావడం కోసం ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని ఈ రెండు కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టేటట్టు అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం చేప తింటున్నప్పుడు చప్పగా ఉండకుండా టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక మూడు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు ఈ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనెను వేసుకోండి ఈ చేపల కూరలోకి నూనె అనేది ఎక్కువే పడుతుంది అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు టు ఐదు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా చిటిపెట్టలాడినప్పుడు ఆయిల్ అది బయటకు చెమ్తుంది కాబట్టి ఇలా మూత పెట్టానండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకుని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని కొద్దిగా సాల్ట్ని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం చేప ముక్కల్లో కొంచెం సాల్ట్ కలిపాం కాబట్టి మీరు సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ వరకు కారాన్ని వేశాను కారం వేసిన తర్వాత ఒకసారి గరిడితో ఒక నిమిషం పాటు ఇలా బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ చింతపండు రసాన్ని తీసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుంటున్నాను అలాగే కావలసినంత వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పులుసుని కొంచెం పలుచుకనే చేశానండి అందుకని ఇక్కడ నేను వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను మీరు చిక్కుగా కావాలంటే వేసుకునే వాటర్ని కొంచెం తగ్గించుకోండి ఇక్కడ నేను వేయలేదు కానీ ఆనియన్ బాగా మగ్గిన తర్వాత రెండు టమాటాలని ప్యూరీ కింద చేసుకుని అందులో వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మీరు పులుసును వేసుకోవచ్చు పులుసు ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న మసాలాన్ని వేసేసుకోండి మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి అలాగే ఇక్కడ నేను ఒక మామిడికాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోండి చేప ముక్కలన్నిటిని ఇందులో వేసేసిన తర్వాత ఒకసారి మసగొడ్డుతో దీన్ని ఇలా కదుపుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు కుక్ చేయండి పది నిమిషాల తర్వాత చూస్తే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసుని ఇలా వేడివేడిగా కాకుండా ఒక ఫైవ్ అవర్స్ తర్వాత కానీ లేదా నెక్స్ట్ డే కానీ తింటే తినడానికి చాలా చాలా బాగుంటుంది నేను చేసిన ఈ చేపల పులుసు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్